ఈ తాగుబోతు సంసారం చేసినోడు అప్పుల పాలు సంసారం చేస్తే ఆయన చేసిన అప్పుల కింద 4 నెలల్లో 26,000 కోట్ల రూపాయలు మిత్తి కట్టిన నేను వచ్చినాక సన్నాసోడా లెక్కలు రా అసెంబ్లీకి, నేను లెక్కలు తీసి చూపిస్తా. ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దారులకు 4,500 కోట్ల రూపాయలు జీత భత్యాలు ప్రతి నెల మొదటి తారీఖున ఇచ్చిన. నువ్వు ఉన్నప్పుడు 25 తారీఖు వరకు కూడా ఇయ్యలే. అదే కాకుండా ప్రతి ఆడబిడ్డకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం ఏర్పాటు చేస్తే ఇప్పటికి 35 కోట్ల మంది ఆడబిడ్డలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మొత్తం సర్వనాశనం చేస్తే ప్రతి పేదవాడికి 10 లక్షల రూపాయలు ఉచితంగా వైద్యం అందించి దాదాపుగా 200 కోట్ల రూపాయలు ఇప్పటి ఖర్చు పెట్టిన ఆర్టీసీ సంస్థనే మునిగిపోతుంటే ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చి ప్రభుత్వం నుంచి 1,369 కోట్ల రూపాయలు ఆర్టీసీ ఘటన. ఇవాళ మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు 500కే సిలిండర్ ఇస్తామని, ఇవాళ 40 లక్షల మంది ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చిన, 200 యూనిట్లు ప్రతి పేదవాడికి ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి దాదాపుగా 45 లక్షల ఇళ్లలో ఇవాళ వెలుగు నింపుతున్నాం. 0 బిల్ ఇచ్చి ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. ఇదే కాదు, నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాను మోసం చేస్తే పేదోళ్ళు ఇవ్వాల, పిల్లలు పెళ్ళిళ్ళు అయి పెద్దోళ్ళైనా ఇల్లు లేక వాళ్ళు ఇబ్బంది పడుతుంటే 22,500 కోట్లతో 4,50,000 ఇండ్లు నేను రాగానే మంజూరు చేసిన. ఇవన్నీ చక్కదిద్దుకుంటూ తాగుబోతానికి పెత్తనం ఇస్తే ఉన్నదంతా ఆగమాగం చేసి ఉన్న భూములు అమ్ముకొని ఊరంతా అప్పులు చేస్తే ఎట్లుంటుందో, ఈ తాగుబోతు కేసీఆర్ చేతికి రాష్ట్రాన్ని ఇస్తే కూడా అప్పుల కుప్పగా చేస్తే ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ ఒక్కొక్క సమస్యను అవగాహన చేసుకుంటూ ఇవాళ ఒక మంచి పరిపాలన అందించుకుంటూ 100 రోజుల్లోనే 5 గ్యారంటీలు అమలు చేసిన. 100వ రోజు ఎన్నికల కోడ్ వచ్చింది, రైతు రుణమాఫీ చేయాలంటే కూడా వచ్చింది, బ్యాంకుల్లో నువ్వు చేసిన పాపానికి 26,000 కోట్ల రూపాయలు 4 నెలల్లో నేను అప్పు కట్టాల్సి వచ్చింది, మిత్తి అసలు కిస్తులు కట్టాల్సి వచ్చింది. నిన్న నేను నిన్న మొన్న మాట ఇచ్చిన 15 ఆగస్టు లోపల తప్పకుండా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత నాది. సేవలాల్ సాక్షిగా, బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల నేను మీ రైతు రుణమాఫీ చేస్తా. హరీష్ రావు అంటున్నా నిన్న చేయకపోతే రాజీనామా చేస్తావా అని, నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాలు విసురుతున్నా, 15 ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా, నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా, సవాళ్ళు స్వీకరించు, 15 ఆగస్టు లోపల 2 లక్షలు రుణమాఫీ చేసి చూపిస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొరిసిన భూమి ఆకాశాలు తలకిందులైనా కేసీఆర్ ఫామ్ హౌస్లో ఊరేసుకొని సచ్చిన 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షలు రుణమాఫీ చేస్తా. చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా, నా సవాల్ను స్వీకరించు హరీష్ రావు, పోయి నీ మామని అడుగు, నేను మాట ఇస్తే ఎట్లుంటానో తెలుస్తుంది, నీ మామకు తెలుసు నీకంటే ఎక్కువ. అందుకే ఇవాళ చెప్తున్నా ఈ వేదిక మీద నుంచి, ఏ రైతు ఆధార్యపడాల్సిన పని లేదు, ఏ రైతు బాధపడాల్సిన అవసరం లేదు. నేను బ్యాంక్ వాళ్ళకు కూడా చెప్తున్నా, రైతులకు నోటీసులు ఇస్తున్నంట డీసీసీబీ బ్యాంక్ వాళ్ళు, ఎవరు మీరు అట్లాంటి అతిగా వ్యవహరించొద్దు, మిత్తితో సహా అనా పైసతో సహా మీ పైసల్ని 15 ఆగస్టు లోపల తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంది. మీరు రైతులను ఎవరినైనా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పి బ్యాంక్ అధికారులకు, కోఆపరేటివ్ బ్యాంక్ అధికారులకు కూడా నేను స్పష్టంగా విన్నవిస్తున్నా, మాది జిమ్మెదారి రైతుల తరఫున రుణమాఫీకి మీ అప్పు చెల్లించే, 15 ఆగస్టు లోపల నీకు అప్పు కడతాం, మా రైతుల పాస్ పుస్తకాలు విముక్తి చేసి ఇంటింటికి వాళ్ళ దగ్గరికి పంపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో జొన్నలు ఏవద్దన్నాడు, కందులు వేస్తే కొనటోడు లేడన్నాడు, మిర్చి వేస్తే తెగులు వచ్చి చచ్చిపోయింది, పత్తి వేస్తే దిక్కు లేకుండా పోయింది, మొక్కజొన్నలు సోయాబీన్ ఏం పండించినా లేక చివరికి రైతులందరినీ ఓరేసుకోమని చెప్పింది కేసీఆర్.
చివరి గింజ వరకు కొంటా అని మాట ఇచ్చాడు. ఈ తాగుబోతో మాటలు నమ్మి మొత్తం రాష్ట్రం అంతా వరి వైపు మళ్ళిను, రాష్ట్రం అంతా వరి దిక్కు మళ్ళాక. ఒక్క మాట సావుకపూర్ చల్లగా చెప్తున్నాడు, మీరు ఒరేసుకుంటే ఊరేసుకున్నట్టే కొనుటోడు ఉండడని. ఈడానే వ్యవసాయాన్ని బాగు చేసేటోడు. ఈ తాగుబోతు మాటలు నమ్మి మళ్ళోసారి పార్లమెంట్లో ఓట్లు వేయాలనా? ఆ ఎల్ల ఎఫ్సిఐ ద్వారా కొనాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్యాడీ కొనకపోతే దీక్షలు చేసి, రైతు దీక్ష చేసి నేను కోమటిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి కొనిపించిన పరిస్థితులు లేదా? అందుకే ఈరోజు తెలంగాణ రైతులు పండించే ఓట్లు కొనుగోలు చేయడమే కాదు, 500 రూపాయల బోనస్ ఇచ్చి మీ ఓట్లు కొనే బాధ్యత మాది. ఎవరు ఓట్లు పండించుకుంటారో మీరు పండించుకోండి అని చెప్పి నేను రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు కుటుంబ పెద్దగా అంటే పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా నాదే, కానీ పెద్దలు చెప్పిన ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలని. మరి మన ఇల్లు కొడంగలే కదా, మన కుటుంబం కొడంగలే కదా, మీరే కదా నా బలగం, నా బంధువులు. ఇవాళ మీరీడ 50,000 మెజార్టీ ఇవ్వకపోతే రేపు అసెంబ్లీలో పార్లమెంటులో ఏమంటారు? రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా కానీ కొడంగల్ 50,000 మెజార్టీ కూడా తేలేదనే ప్రమాదం ఉంది కదా. అందుకే ఈరోజు నా కుటుంబ సభ్యులైన ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, ఏ వేదిక మీద ఉన్న నాయకులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, రాబోయే 20 రోజులు అత్యంత కీలకం, అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న రోజులు. ఈ 20 రోజులు ఇప్పుడు నాకు మొత్తం లెక్క రాసిచ్చిన మా బొమ్మరాజపేట వాళ్ళు, మరి 20 తారీఖు నుంచి 5 తారీఖు అన్నాడు మా నరసింహ, ఎక్కువ రోజులు తీసుకున్నాడు. మరి మిగతా వాళ్ళంతా 20 తారీఖు నుంచి 30 తారీఖు లోపలనే డోర్ టు డోర్ చేస్తామన్నారు. మరి 30 తారీఖు తర్వాత మళ్ళీ ఒకటి 2 రోజులు సెలవు తీసుకొని మళ్ళీ 2వ రౌండ్ కూడా పోవాలి. నేను కార్యకర్తలకు ఒకటే సూచన చేస్తున్నా, ఇంటింటికి పోండ్రి, వాళ్ళకి సిలిండర్ వచ్చిందా కనుక్కోండి, రైతు రుణమాఫీ ఉంటే ఎంత ఉన్నదో కనుక్కోండి, మళ్ళీ వాళ్ళ రైతులకు రుణమాఫీ చేయాలి, జీరో బిల్లు వచ్చిందా లేదా కనుక్కోండి, ఆర్టీసీ బస్సులో అమ్మలెక్కల అమ్మగారింటికో అత్తగారింటికో గుడికో దేవాలయం దర్శనానికో పోయిన రాలేదా కనుక్కోండి, రాజీవ్ ఆరోగ్యశ్రీలో వాళ్ళ పరిస్థితి ఏందో కనుక్కోండి, వాళ్ళ సమస్యలు కనుక్కొని రాసుకుంటే మన దగ్గర మొత్తం డేటా ఉంటుంది. ఆ డేటా ప్రకారం మనం ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఉంటుంది. కాబట్టి ఇంటింటికి పోవాలి, ఆర్భాటపు ప్రచారాలు కాదు. పొద్దుపుడు మగపిల్లలు తిరగాలి, సాయంత్రం మా అక్కల్ని ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టమని, ప్రతి ఇంటికి మా ఆడబిడ్డలు పోయి బొట్టు పెట్టి ఓటు అడగాలి. మన సాంప్రదాయం అది, ఏదైనా ఉంటే పేరంటానికి పిలిచినట్టు బొట్టు పెట్టి పోలింగ్ బూత్కు రమ్మని చెప్పాలి. ఇక బీజేపీలకు ఒకటే పిచ్చి పట్టుకున్నది, ఇక ఆ పిచ్చి నాకు అర్థమే అవుతలేదు. ఏది వచ్చినా సరే రోడ్డెక్కుతారు, గోడల మీద రాస్తారు. అరే నాయనా,